అందరూ కలిసి యాజ్ పర్ షెడ్యూల్ అనుకున్న ప్రకారం ప్రొడ్యూసర్ గారు ఆయన స్టేటస్ను బట్టి, ఆయన ఫైనాన్షియల్ స్టేటస్ను బట్టి సినిమా అనుకున్న టైంలో కరెక్ట్గా జరిగింది. అలాగే మా గాంధీ గారు మనిషి చూడటానికి పొట్టిగా ఉన్నా కూడా చాలా గట్టోడు. ఇదే సినిమా నిజంగా చెప్పాలంటే ఏ ఈవీవి సత్యనారాయణ గారు చేసి ఉంటే, ఇదే సినిమా ఆయన పేరు పడి ఉంటే, చేయటం బ్రహ్మాండంగా చేశాడు. ఆ బాపు గారి స్టైల్కి ఏమాత్రం తక్కువగా చేశాడు ఆయన శిష్యుడిగా. ఇదే టైటిల్ కనుక ఈవీవి గారి సినిమా అయి ఉంటే 100 డేస్ అనేది కన్ఫామ్. ఇంకా దాంట్లో రెండో మాట తిరుగులేదు. ఏంటంటే బ్రాండ్ వాల్యూ ముఖ్యం కాబట్టి జనం కూడా ఇవాళ రేపు దాన్నే ఫాలో అవుతున్నారు కాబట్టి. అయినప్పటికీ ఈ సినిమా ఆ రేంజ్కి ఏమాత్రం తగ్గదు అనేది నాకు చాలా గట్టి నమ్మకం. అలాగే భాస్కర్ భట్ల, శ్రీలేఖ నా సినిమాల కాంబినేషన్లో ఆడియో అనేది ఇంతవరకు ఏ రోజు కూడా ఫెయిల్ అవ్వలేదు, సినిమాలు కూడా ఫెయిల్ అవ్వలేదు. ఇది ఒకటి అరా ఫెయిల్ అయినది తప్పితే సినిమాలు ఇంతవరకు ఫెయిల్ అయ్యేది. 7 సినిమాలు చేశాం, ఇది 8వ సినిమా. సో అలాగే కెమెరామెన్ వాసు మంచి ఫోటోగ్రఫీ అండి, అన్డౌటెడ్గా మంచి ఫోటోగ్రాఫరు, చాలా బాగా తీస్తాడు, తన దగ్గర చాలా సత్తా ఉంది. సో థ్యాంక్ యూ వాసు. అలాగే ఏవిఎస్ గారు, ఈయన గురించి చెప్పేదే ఉంది మనం, ప్రపంచానికి తెలిసిన వ్యక్తి. సో మంచి బ్రహ్మాండంగా కోఆపరేట్ చేశారు. మెయిన్ ఇంపార్టెంట్ ఆర్టిస్ట్కి కావాల్సింది కోఆపరేషన్. ఆర్టిస్ట్ కనుక కోఆపరేట్ చేయగలిగితే కుడి ఎడంగా ఉన్నా సరే డెఫినెట్గా లాంగ్ రన్ ఉంటుంది. అలాగే ఎంఎస్ గారు, ఆయన కోఆపరేషన్ అయితే అసలు తట్టుకోలేం, బ్రహ్మాండంగా చేశాడు. అలాగే మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా చాలా బాగా కోఆపరేట్ చేశారండి. అనుకున్న టైంలో ఇన్ టైంలో అయిపోయింది సినిమా. అలాగే అందరికన్నా చెప్పుకోవాల్సింది మాత్రం, నేను ఎప్పుడూ చెప్పేది మాత్రం నా ప్రొడ్యూసర్ గురించే మాట్లాడుకుంటాను నేను ఎక్కువ. అలాగే ఈ ప్రొడ్యూసర్ ఖచ్చితంగా ఇంకొక ఇదే విధంగా ఆయన కనుక ఇదే డిసిప్లిన్ కనుక ఆయన మెయింటైన్ చేయగలిగితే ఖచ్చితంగా ఇంకో 10 సినిమాలు తీస్తారు ఆయన. ఎందుకంటే ప్రోడక్ట్ కూడా ఎలా కావాలో, అలాగా ఎలాగ డిజైన్ చేసుకున్నామో అదే పద్ధతిలో ప్రోడక్ట్ కంప్లీట్ అయింది. త్వరలో ఆడియో కూడా రిలీజ్ అవుద్ది. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా ఇప్పుడు ఫైనల్ మిక్సింగ్లో ఉంది, అంటే ఇంకా అయిపోవచ్చింది కాబట్టి ధైర్యంగా చెప్తున్నాను, ఈ సినిమా చాలా బాగా వచ్చింది. అందరు హీరో గారు శివాజీ గారు అయితేనేమి, ఏవిఎస్ గారు మొత్తం అందరూ కూడా చాలా బాగా చేశారు. ఆ నమ్మకంతో చెప్తున్నాను ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. హిట్ కాకపోతే నేను మళ్ళీ ఏ హీరో గారి దగ్గరికి వెళ్ళి కానీ ఏ ప్రొడ్యూసర్ గారు కానీ వెళ్ళి కథ చెప్పను, సినిమాలే తీయను. మళ్ళీ చేసి నాంత సిగ్గులైన డైరెక్టర్ ఒకళ్ళు లేడు చెప్తున్నాను, అంత గర్వంగా చెప్తున్నాను. ఈ సినిమా చాలా బాగా వచ్చింది అందరి సహకారం వల్ల, ముఖ్యంగా ఈ సినిమా రావడానికి అవకాశం ఇచ్చిన హీరో శివాజీ గారికి, ప్రొడ్యూసర్ జనార్దన్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ అవకాశానికి నాకు సినిమా వచ్చే అవకాశం ఇచ్చిన శ్రీ భాస్కర్ భట్ల గారికి, త్రినాథ్ గారికి, అలాగే చందకి రాజకుమార్ గారికి, బాలాసిన్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. 2012 సినిమాకు సంబంధించి టేక్ ఆఫ్ నుంచి ఇప్పటిదాకా బాగుంటుంది. ప్రత్యేకించి స్వచ్ఛమైన తెలుగు సినిమాలు హిట్ అవుతున్నాయి, అందున చిన్న సినిమాలు సక్సెస్ సాధిస్తున్నాయి అని అందరం ఆనందపడుతున్న నేపథ్యంలో కొద్ది రోజుల్లో మన ముందుకు రాబోతున్న సినిమా ఏం బాబు లడ్డు కావాలా. నా వరకు నాకు హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే ఈ సినిమాలో చాలా మంచి వేషం నేను చేశాను. దర్శకుడు గాంధీ నాకు మా గురువు గారు బాపు గారి సినిమా దగ్గర నుంచి పరిచయం. గాంధీ డైరెక్షన్లో చేయడం కూడా ఇది నేను తొలిసారి, మొట్టమొదటిసారి మిత్రుడు నాకు మంచి క్యారెక్టర్ని కథాపరంగా మాత్రమే కాకుండా కామెడీ పరంగా కూడా సినిమాకి ఎంతో కొంత ప్లస్ అయ్యే క్యారెక్టర్. అలాగే ఇక హీరో విషయానికి వస్తే ఎంటర్టైన్మెంట్ చిత్రాలకు సంబంధించినంత వరకు కూడా ఇవాళ శివాజీ ప్లేస్ మీకు చెప్పక్కర్లా. తను చేసినవన్నీ కూడా ఎంటర్టైన్మెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్సే. ఎన్నో హిట్ సినిమాల్లో తను చేసి ఇవాళ మార్కెట్లోకి రాబోతున్నటువంటి ఏం బాబు లడ్డు కావాల ద్వారా మరో హిట్ సాధించేందుకు సమాయత్తం అవుతున్నాడు అని చెప్పినది నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఒక మంచి సినిమా, హిలేరియస్ ఎంటర్టైన్మెంట్, ఒక చక్కటి సెంటిమెంట్తో ఒక చిన్న పాయింట్ తీసుకుని దాన్ని ఆడియన్స్కి ఏ విధంగా కావాలో ఆ విధంగా ప్రజెంట్ చేయడంలో గాంధీ సక్సెస్ అయ్యాడని చెప్పని భావిస్తూ, ఈ సినిమా అందరికీ ఒక మంచి సినిమా కావాలని, సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని మనసారా ఆకాంక్షిస్తూ ఆ టీం మొత్తాన్ని మా అందరికీ మేము బెస్ట్ విషెస్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ యాక్చువల్గా నేను సినిమా తీద్దాం అనుకుని 15 ఏళ్ళ క్రితం బ్యానర్ రిస్ట్ చేయడం జరిగిందండి, కానీ తీలేకపోయాను. ఆ బ్యానర్ ఈస్ట్ ఇండియా టాకీస్ అనే ఒక పేరుతో రిస్ట్ చేశానండి. తర్వాత భాస్కర్ భట్ల గారు నేను ఒకసారి అనుకోకుండా లాస్ట్ ఇయర్ రాజమండ్రిలో కలిసినప్పుడు
ఇలాగా ఏదో ఒక టాపిక్ వస్తుంటే అప్పుడు డిస్కషన్ లోనే ఇలా బ్యానర్ రిజిస్ట్రేషన్ చేశాను సార్, ఇలా సినిమా తీద్దాం అనుకుంటున్నాను అది ఇలా వస్తే సరే. నాకు ఈ సినిమా కాకుండా నాకు వేరే నా మెయిన్ బిజినెస్ ఫోర్సెస్ ప్లేస్మెంట్స్ రెస్టారెంట్ చిన్న చిన్న బిజినెస్ లోనే నాకు. అయితే మీరు బ్యానర్ ఆ బ్యానర్ ఆపేసి మీ కంపెనీలన్నీ ఏ పేరు మీద ఉన్నాయో ఆ పేరు మీదే, నాది వనిత కన్స్ట్రక్షన్స్, వనిత గ్లోబల్ ప్లేస్మెంట్స్ అన్న కంపెనీలు ఉన్నాయండి. సో అందుకనే ఇమీడియట్ గా బ్యానర్ మీరు వనితాస్ డ్రీమ్ లైన్ అని పెట్టండి అన్నారండి. పెట్టిన నెక్స్ట్ డే త్రినాథ్కి ఫోన్ చేసి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ త్రినాథ్ ఫోన్ చేసి బ్యానర్ రిజిస్టర్ చేయించాను సార్. సో ఆ వనితాస్ డ్రీమ్ లైన్ ఆయన ఏ ముహూర్తం చెప్పారో అది ఇమీడియట్ గా నేను దాన్ని ఫాలో అయ్యాను. అలాగే ఏ ఆటంకం లేకుండా ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేకుండా మా సినిమా చాలా హ్యాపీగా జరిగింది సార్. యాక్చువల్గా ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి దానికి అసలు ప్రాణం పోసింది భాస్కర్ భట్ల గారండి. దాని తర్వాత మా హీరో గారు, అలాగే మా కెమెరామెన్, మా డైరెక్టర్ గారు, ఎంటైర్ యూనిట్ అందరూ కూడా చాలా కష్టపడ్డాం. అనుకున్నది అనుకున్న టైంలోనే చేశాం సార్ వర్క్ అంతా కూడాని. ఇంకా పాటల విషయంకి వస్తే సినిమాలో పాటలు ఈరోజు ఇండస్ట్రీలోని భాస్కర్ భట్ల గారు సాంగ్స్ అంటే ఎలా ఉంటాయో మన అందరికీ తెలుసు. సో ఆయన ఈ సినిమాకి పాటలు కూడా మంచి ఎక్సలెంట్ ఎక్సలెంట్ సాంగ్స్ ఇచ్చారండి ఆయన. అలాగే శ్రీలక్ గారు కూడా మంచి మ్యూజిక్ చేశారు. తర్వాత మా వాసు కెమెరామెన్ గారు, అలాగే మా మాస్టర్ భాను, కో డైరెక్టర్ అందరు కూడా చాలా చక్కటి సహాయ సహకారాలు అందించారు సార్ మాకు. తర్వాత ఏం బాబు లడ్డు కావాలా, మా సినిమా అందరూ ఎంజాయ్ చేస్తారు సార్, లడ్డు అంత తీగి ఉంటారు సార్ మా సినిమా. థ్యాంక్ యూ సార్.